మూడ్ ఖరాబ్ అవుతుంది. దాని రిఫ్లెక్షన్ మొత్తం నా మొహంలో రిఫ్లెక్ట్ అవుతుంది. అందులో నా ఛానల్లో బల ఎంటర్టైన్మెంట్ 40 లక్షలకు పైగా చూసుకుంటూ ఇక్కడ ఒక పేరా పెట్టాను కదండి, ఎవరండి ఇది కొట్టింది? ఇక్కడ పేరా పెట్టాను కదండి. నేను మరి అందరం చాలా హ్యాపీ. డివైడ్ చేయమని అర్థం, డివైడ్ చేయమని అర్థం. ఈ లగ్నం మీకు నచ్చింది, ఇంకొంచెం టైం పడుతుంది. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో దాని గురించి నెగిటివ్ గా కామెంట్ చేసి ఏంటి సమాజం అయిపోతుంది అని అందరికీ ఇచ్చి ఒక చిన్న ఉచిత సలహా ఏంటంటే, దేనికండి వీళ్ళు, దేనికండి వీళ్ళు మరి లైఫ్ అంత సీరియస్ గా తీసుకోవాల్సిన. ఒక్క క్షణం, ఒక్క క్షణం. నాకు చాలా కోపదారి మనిషి అని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో, నాకు చాలా కోపదారి మనిషి అని మీకు తెలుసు. చూడండి అక్కడ ఏముందో. అదే చిన్న చిన్న గిమిక్ చేసి ఇంకో చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. చూడండి, చూసి ఆనందించండి, ఆనందించడం కూడా మీరు కూడా చూడండి. చూసి మళ్ళీ ఇంకా ఏమైనా పడితే తప్పకుండా తప్పకుండా దూషించడం కానీ దాని వలన కూడా మాకు ఇంకా తీసుకెళ్ళి. అందుకని ఇప్పుడే మళ్ళీ నేను థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ. ఏం చేస్తారండి వీళ్ళు ఇక్కడ పేరా? ఇది ఇలా పెడితే ఇండికేషన్ పేరా అని ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు. ఎందుకండి? అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. రాష్ట్ర విభజనతో మాకేంటి సంబంధం? సారీ, మాకేంటి అయితే మాకేటి అని లవడాలో భాష రాశారు. మాకేటి అని లవడాలో భాష రాశారు. ఎవరెవరి ఎవరెవరి అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాలో ప్రోగ్రామ్ వస్తారా అండి అని పోతే ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు నాకు ఇంట్రెస్ట్ లేదు.